ఫ్యామిలీ డ్రామా 5. ఏమ్మా చిన్ను, ఏదైనా పనిలో ఉన్నావా? లేదత్తయ్యా, చెప్పండి, నాతో ఏదైనా పని ఉందా? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. అదేంటంటే, ఎల్లుండి మన ఇంటికి గద్దవాళ్ల ఫ్యామిలీ వస్తుంది. ఒకరోజుపాటు వాళ్ళు మనతోనే ఉంటారు. మీరు కూడా కొంచెం ఇంటి దగ్గరే ఉండాలి, అందుకే చెప్తున్నా. మేము పెళ్లైనప్పటినుంచి ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లామత్తయ్యా? ఎప్పుడూ ఇంట్లోనే కదా ఉన్నాం. మేము రోజూ ఊరు తిరగడానికి వెళ్లి వచ్చినట్టు ఎల్లుండి ఇంటి దగ్గరే ఉండాలని ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు? ఆ మాటలకి అత్త షాక్ అయిపోతుంది. అవునమ్మా, అది నిజమే అనుకో, కాకపోతే మీకు తెలియాలి కదా అని చెప్తున్నాను అంతే. మీ మామయ్య పిలుస్తున్నారు, వస్తానమ్మా అని చెప్పేసి వెళ్లిపోతుంది. అమ్మ దేవుడా, దాంతో మాట్లాడాలంటేనే భయంగా ఉందండి. ఏం మాట్లాడితే ఏ తప్పు తీస్తుందో అని భయమేస్తుంది. అందుకే కదా నిన్ను పంపించారు నేను. సరేలే, ఎల్లుండికి ఏం వంటలు చేస్తావో ముందే అనుకో, లేదంటే వాళ్ళొచ్చిన తర్వాత కంగారు పడిపోతావు. అవునండి, నిజమే అని వాళ్ళు వంటల గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో తలుపు కొట్టిన చప్పుడవుతుంది. వస్తున్నాను, ఒక్క నిమిషం అంటూ వెళ్లేసరికి అక్కడ ఒక చిలుక ఉంటుంది. ఎవరు బాబు నువ్వు? ఈ చుట్టుపక్కల నిన్నెప్పుడూ చూసినట్టు లేదే. మాతో ఏం పని నీకు? నేను డెలివరీ బర్ని. డెలివరీనా? నాకు డెలివరీ అయ్యి చాలా సంవత్సరాలయ్యిందే. కోడలు మొన్ననే ఇంటికొచ్చింది. ఇప్పుడు డెలివరీ చేయడానికి మా ఇంట్లో ఎవరూ లేరు. ఈ మధ్య ఇంటికొచ్చి డెలివరీ చేస్తున్నారా? ఓ అమ్మా, డెలివరీ అంటే నువ్వు అనుకుంటున్న డెలివరీ కాదు, ఇది ప్రోడక్ట్ డెలివరీ. మీ ఇంట్లో ఎవరో దీన్ని ఆర్డర్ పెట్టారు, అందుకే నేను తీసుకునొచ్చాను. మా ఇంట్లో ఎవరో ఆర్డర్ పెట్టారా? ఎక్కడ్నుంచొచ్చింది ఇది? వాళ్ళకే ఇచ్చేయ్, మాది కాదని చెప్పు. ఏమ్మా, నీకు ఆన్లైన్ డెలివరీ గురించి కూడా తెలియదా? ఇది ఎవరో మీకిచ్చేది కాదు. మీరు కొనుక్కుంటే మేం తీసుకునొస్తాం. మీ ఇంట్లో ఎవరో కొనుక్కున్నారు దీన్ని. మేము కొనుక్కుంటే మీరు తీసుకొస్తారా? మొన్న కట్టెల మోపు కొన్నాను, కాని మొయ్యలేక తీసుకురాలేకపోయాను. బాబు కాస్త అవి తీసుకునొస్తావా? మీ ఇంట్లో ఎవరో దీన్ని ఆర్డర్ పెట్టారు, డబ్బులిచ్చి తీసుకెళ్ళండి, నాకింకా చాలా డెలివరీలున్నాయి అని చిరాకు పడుతుండగా చీచు బయటకొస్తాడు. ఓ, డెలివరీ వచ్చిందా అని దాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. సరే బాబు, ఇంకా ఇక్కడే ఉన్నావే, మంచినీళ్ళేవైనా తాగుతావా? అమ్మా, డబ్బులు ఇవ్వకుండా ఎలా తీసుకుంటారమ్మా? డబ్బులివ్వండి అనేసరికి భర్త దగ్గర డబ్బులు తీసుకుని వచ్చిస్తుంది. ఏంటండి, అంత డబ్బులు పెట్టి ఎవరితోనో ఏదో కొనిపించి తెప్పించుకున్నారు, ఏమైంటుందంటారు అది? ఏమో, మనకెందుకు చెప్పో, మనకి చెప్పేదైతే చెప్పి ఉండేవారు కదా. సరే వదిలేయ్యంకా. అలా ఒకరోజు గడిచిపోతుంది. ఒరే చీచు, మీరిద్దరూ రెడీనా? గద్దవాళ్లు వచ్చే టైం అయింది. వాళ్ళొచ్చే వరకు మనం రెడీ అవ్వకుండా మాసిపోయిన మొహాలతో ఉంటే బాగోదు. చిన్ను కూడా చెప్పు. నాది మాసిపోయిన మొహమేమీ కాదత్తయ్యా అని మాట్లాడుతూ ఉండగా గద్ద తన ఫ్యామిలీతో ఇంటికొస్తుంది. ఏరా, కొడుకుకు పెళ్లి చేసి కనీసం చెప్పలేదు? ఖర్చు తప్పించుకుందాం అనుకున్నావా ఏంటి? అందుకే ఇలా ఫ్యామిలీతో సహా వచ్చేసా? మాకే చెప్పలేదు. అదే అదే, మీకే కాదు ఎవరికీ కూడా చెప్పలేదు. వాళ్ళు అలాగే చేసుకుందాం అనుకున్నారు, వాళ్ళిష్టమే మా ఇష్టమని వదిలేశామంతే. కోడలి పిల్ల కనిపించదు, బయటికి వెళ్ళిందా? రెడీ అవుతోంది. అప్పుడెప్పుడో రెడీ అవుతున్నాను అనింది, ఇంకా అవ్వలేదా? ఈ కాలం ఆడపిల్లలే అంత, రెడీ అవడానికి గంటలు గంటలు టైం తీసుకుంటారు, ఏం మేకప్లో ఏమో. డెలివరీ గురించి తెలియదులే, కాని మేకప్ల గురించి బానే తెలుసత్తయ్యా మీకు. పర్లేదు, నేను అనుకున్నంత తెలివి తక్కువ వారేమీ కాదు మీరు, బానే తెలివుంది మీకు. ఇప్పుడు దీన్నేమన్నా అనాలంటే నేను తెలివి తక్కువ దాన్ని అని అనుకున్నట్టు అవుతుంది. అనకపోతే గద్ద ఫ్యామిలీ ముందు నాకు పరువు నష్టం. అమ్మదేవుడా, ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఇరికించిందేంటిది? ఇది గుర్తు పెట్టుకుని సాయంత్రంలోగా దీనిమీద రివెంజ్ తీర్చుకోవాలి. మీరు చూస్తున్నారు కాని కాస్త నాకు హెల్ప్ చేయొచ్చు కదా? నా కోడల మీద రివెంజ్ ఎలా తీర్చుకోవాలో సలహా ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సలహాకు ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్. ఫ్యామిలీ డ్రామా 1. చీచు, ఎక్కడికి రా వెళ్తున్నావు? అది అది అమ్మా, నేను చాలా టాలెంటెడ్ అని మా సార్ నన్ను ఇలా హాలిడేస్ ఉన్న రోజులొచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్పమని రిక్వెస్ట్ చేశాడమ్మా, అందుకే వెళ్తున్నాను. నా కొడుకు చాలా బుద్ధిమంతుడు, అమ్మాయిల జోలికి వెళ్లకు నాన్నా. అయ్యో అమ్మా, నేను అమ్మాయిల జోలికి వెళ్లడమా? సరే, ఫోన్ వస్తుందమ్మా, నేను వెళ్లి వస్తా. చిన్ను, నీకెన్నిసార్లు చెప్పాను, నేను వస్తున్నా అని చెప్పాను కదా, అంతలోనే ఫోన్ చేయడం అవసరమా?
అమ్మకి డౌట్ వస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఆల్రెడీ ప్రాబ్లం అయింది. నువ్వు అర్జెంటుగా మనం కలుసుకునే చోటికి రా. ఎంత అర్జెంట్ అంటే నాకేమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేసిందా ఏంటి? ఇవాళ ఏదైనా స్పెషల్ డేనా? నేను తనకి ప్రపోజ్ చేసిన రోజా లేక తాను యాక్సెప్ట్ చేసిన రోజా? నాకేం గుర్తుకు రావడం లేదే. సర్లే, ఎప్పుడూ ఉన్నదే కదా, ఏదో ఒకటి కవర్ చేసేయడమే. ఈ మాత్రం గుర్తులేదా అని తాను అడిగితే అందరూ లవర్స్ చెప్పేదే, నువ్వు నా ఎదురుగా ఉంటే ప్రపంచాన్ని మరిచిపోతా, ఇవన్నీ ఎలా గుర్తుంటాయి అని చెప్పడమే. ఏమండి, చూశారా మన అబ్బాయి ఎంత బుద్ధిమంతుడో? అవును, చెప్పడం మర్చిపోయాను. మా అన్నయ్య నిన్న ఇంటికి వచ్చాడు చీచుని అడగడానికి. అవునా? పంతులు కూడా రెండు సంబంధాలు చెప్పాడు, కాని వాడి స్థాయికి సరిపోవు అని నేనే వద్దన్నాను. మనవాడికి రాబోయే అమ్మాయి అంటే ఎలా ఉండాలి? నిలువెత్తు బంగారు రాసిలా ఉండాలి, ముట్టుకుంటే మాసిపోతుందా అనేలా ఉండాలి. మా అన్నయ్య గారి అమ్మాయి అలానే ఉంటుంది కదా మరి. చే, కనీసం 2-3 కోట్ల కట్నం కూడా ఇవ్వలేరు. మనవాడి ఉద్యోగం చూసైనా ఇవ్వాలి కదా, నేనొప్పుకోను. వాడు చేసేది ఎంత పెద్ద కంపెనీలోనో తెలుసా నీకు? ప్రతి ఒక్కడూ వాడి మాట వినాల్సిందే అంట. జరగమంటే జరగాలంట, కూర్చోమంటే కూర్చోవాలంట. చిన్నో, ఏంటి సర్ప్రైజ్ అన్నావు? సర్ప్రైజా బొక్క? మా ఇంట్లో మన లవ్ గురించి చెప్తే పెద్ద కంపెనీలో వాడు ఎంప్లాయ్ కాదు స్వీపర్, వాడితో నీకు లవ్ ఏంటి అని తిట్టారు. నాకు కూడా నిజమే అనిపించిందిలే, కాని ఏం చేస్తాం, తప్పదు కదా. నువ్వు ఎంత బెదవైనా తలతిక్కోడివైనా బుద్ధి లేనోడివైనా తప్పదు, ఇవన్నీ లవ్ చేయకముందు చూసుకోవాలి. లవ్ చేశాక ఏం చేయగలం? ఇదే విషయం ఇంట్లో చెప్పా. ఇదిగో ఈ బ్యాగ్ లో బట్టలన్నీ సర్దేసి దొబ్బై అన్నారు, నేను వచ్చేస్తా. అమ్మా దేవుడా, ఇంత జరిగిందా? సరే ఇప్పుడు నువ్వెక్కడుంటావు చిన్ను? ఎక్కడ ఉండేది ఏంట్రా? మీ ఇంటికి వెళ్లడమే, పద పెళ్లి చేసుకుందాం. మన వాడికి తగ్గ సంబంధం అంటే కనీసం అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి. అమ్మాయి అందం మన దగ్గర ఉండి చేయించుకున్న శిల్పంలా ఉండాలి. అలాంటి సంబంధం ఒకటి చూసా, వాడు రాగానే అమ్మాయి ఫోటో చూపిద్దాం, వాడు షాక్ అయిపోతాడు. బండి వచ్చిన శబ్దం అయింది, వాడు వచ్చినట్టున్నాడు, నేనిప్పుడే తీసుకునొస్తా అని గుమ్మం దగ్గరికి ఆనందంగా వస్తుంది తల్లి. ఎదురుగా పెళ్లి దండలతో ఉన్న చీచు చిన్నులను చూసి ఆశ్చర్యపోతుంది. నీ తొందర చూస్తుంటే వాడికి ఇంట్లోకి రాకముందే మనం ఇద్దామనుకున్న సర్ప్రైజ్ గురించి చెప్పేసేలా ఉన్నావే. సర్ప్రైజ్ కాదు, వాడు మనకి జీవితాంతం మిగిలిపోయే షాక్ ఇచ్చాడు. ఒకసారి చూద్దురుగాని, ఇలా రండి. ఏంటమ్మా ఇలా గుమ్మంలో నోరెళ్ల పెట్టారు? తన పేరు చిన్ను, నా భార్య, మీ కోడలు. పొద్దున్నే కదరా, అమ్మాయిలంటేనే గిట్టనట్టు మాట్లాడావు. అమ్మో, చిన్ను ఉండగా ఇంకొక అమ్మాయిని చూస్తే నన్ను బ్రతకనిస్తుందా అమ్మా? తానుండగా అమ్మాయిల జోలికి నేనెందుకు వెళ్తాను చెప్పు. ఓహో, ఆ మాటలో అంత అర్థం ఉందా నాన్న? ఇలాంటి విషయాల్లో పెద్దగా అవగాహన లేని వాళ్ళం కదా నాన్న. నువ్వు చెప్పే వరకు నాకు అర్థం కాలేదులే. ఇలా గుమ్మంలో నించోబెట్టి మాట్లాడమేనా? ఇంట్లోకి పిలిచేదుందా? జరగండి, అసలే ఎండలో తిరిగి తిరిగి అలసిపోయాం. రా చీచు. ఇక్కడ జరుగుతుంది, మనం చూస్తుంది, అంతా నిజమేనా? ఆ పంతులు గారు చెప్పండి. అయ్యా, ఒక బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది, ఫోటో పంపించమంటారా? మీరు సంబంధం చూస్తున్న వ్యక్తి ఈ జీవితానికి బుక్ అయిపోయాడు, వచ్చే జన్మలో ట్రై చేద్దామండి. మేము వాడిచ్చిన షాక్ నుంచి తేరుకోవడానికి మాకు కొంచెం టైం పట్టేలా ఉంది. మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు కాస్త సబ్స్క్రైబ్ బటన్ కొట్టి మా ఛానల్ని చూస్తూ ఉండండి.